రెండు తెలుగు రాష్ట్రాలలో మనకి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి గత పది రోజుల నుంచి కానీ డబ్ల్యూహెచ్ఓ చెప్పిన ప్రకారం మురికి నీళ్ళలో కూడా వైరస్ ఉంటుంది అంటే ఐసీఆర్ఎం కూడా డిసైడ్ చేసింది మురికి నీళ్ళలో వైరస్ ఉంటుందని ఇప్పుడున్న టైంలో ప్రజలు బయట తిరగటం ఎంతవరకు మంచిది అంటారు ఇలాంటి వ్యాధులు ప్రాబులయ్యే అవకాశం ఉందంటారు ఈ టైంలో మనం పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో మూసీకి వరదలు వచ్చినట్లుగా చెప్తుంటారు అప్పుడు నివసించిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు కానీ హైదరాబాదు బస్తీలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టుకు ఒక బోర్డు తగిలించారు ఈ చెట్టు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన మూసీ వరదలలో యాభై నాలుగు మందిని రక్షించింది అంటే ఆ వరద వచ్చినప్పుడు అందరూ చెట్టు ఎక్కేశారు ఆ చెట్టు సంరక్షించిందని దాని జ్ఞాపకం కింద అక్కడ బోర్డు ఆ చెట్టు కొట్టుంటుంది ఆ వరదలు చూసిన వాళ్ళు ఎవరు కూడా ఈరోజు మనం బతికి లేరు కనుక ఇటువంటి అకాల వర్షాలు ఒక సంవత్సరంలో పడవలసినంత వర్షపాతం ఒక వారం రోజుల్లో పడిపోయింది యాభై నుంచి డెబ్భై సెంటీమీటర్ల వర్షపాతం ఐదు నుంచి ఏడు రోజుల్లో పట్టం తర్వాత పది టీఎంసీల నీరు పది టీఎంసీల నీరంటే లక్ష ఎకరాలు వరి పండించడానికి కావలసిన నీరు రెండు లక్షల ఎకరాలు ఆరు తడి పంటలు పండించడానికి కావాల్సిన నీరు ఈ హైదరాబాద్ నగరంలో ఉండ హుస్సేన్ సాగర్ హిమాయత్ సాగరు ఉస్మాన్ సాగర్ చెరువులు వీటన్ని కెపాసిటీ కలిపి కేవలం ఏడు టీఎంసీలు మాత్రమే ఉంది అటువంటి అకాల వర్షాలు వస్తే హైదరాబాద్ నగరం దేనికి ప్రసిద్ధి అంటే అన్ని సీజన్లో కూడా బిందెలు రోడ్డు మీద పెట్టుకుని తాగునీటి కొరతకి ప్రసిద్ధి హైదరాబాద్ నగరం కానీ వాళ్ళ బోట్లు రోడ్లన్నీ కాలవలైపోయినాయి జాతీయ రహదారులన్నీ కూడా నదులైపోయినాయి మరి టూరిజం బోట్లు ఫిషింగ్ బోట్లు అవన్నీ కూడా హైదరాబాద్ నగరంలో సంచరిస్తున్నాయంటే ఈ యొక్క తీవ్రత అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా మన పాలకులు ఆలోచన రహితంగా సెల్లార్లకు అనుమతి ఇచ్చారు సెల్లార్లలో ఉన్న నీరు పోయే మార్గం ఉందా అనేది కనీసం టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఆ మున్సిపల్ అధికారులు కానీ ఎవ్వరు ఆలోచించిన పాపాన పోలా ఎప్పుడూ కూడా నీరు పోయే సదుపాయం లేనప్పుడు సెల్లార్లకు అనుమతి ఇవ్వకూడదు అనేది లోకజ్ఞానం కానీ ప్రభుత్వాలు ఒకరిననేంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఉన్న ప్రభుత్వాలు అన్నీ కూడా అన్ని ప్రభుత్వాలు తప్పు చేస్తూ వచ్చాయి కనుక ఏ ఒక్కరిని నిందించి దాన్ని తప్పు పట్టలేం మనం కావాలంటే ఒక ఎక్స్ట్రా ఫ్లోర్ టాప్ ఫ్లోర్ వేసుకోవాలి కానీ ఎవ్వరూ కూడా సెల్లార్లు అనే దాన్ని మనం అసలు బిల్డింగులో ఉండకూడదు ఎప్పుడు సెల్లార్ పెట్టుకోవాలంటే సెల్లార్లో నీళ్లు పడగానే వెంటనే బయటకు వెళ్ళే పరిస్థితి ఉంటే సెల్లార్లు పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ నగరంలో కొండలు కొండలు ఉండటం వల్ల కొండల మీద పడిన నీరంతా కూడా పళ్ళ ప్రాంతం హైదరాబాద్ నగరం అరవై శాతం కొండలైతే నలభై శాతం పళ్ళ ప్రాంతం కొండల మీద పడిన నీరంతా మొత్తం ఉన్న పడంగా వచ్చి ఈ పల్ల ప్రాంతాల్లో ఉండే కాలనీలన్నీ మురిగిపోయినాయి మురిగిపోయినాయి కానీ ఈ కాలనీలు కానీ సిటీ కానీ మొత్తం ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూర్చున్న వర్షాల వల్ల అంటే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మురికి నీళ్ళలో కూడా వైరస్ బతికే ఉంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు సార్ అంటే ఐసిఆర్ఎంఆల్ కూడా చెప్పారు దీనివల్ల ప్రజలు బయట తిరిగితే ఎంత ఎఫెక్ట్ ఉండవచ్చు హైదరాబాద్ నగరంలో ఉండే సిసిఎంబి అనే ఒక పరిశోధనా సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి మన జీర్ణకోశాన్ని కూడా కోవిడ్ ప్రభావితం చేస్తుంది జీర్ణకోశం ప్రభావితం వల్ల వాంతులు విరోచనాలు నొప్పి కాలేము కిడ్నీ ఫ్యాంక్రియాసు క్లోమము స్ప్లీను ప్లీహము ఈ అవయవాలన్నింటినీ కూడా ఇది దాడి చేస్తుంది అవయవాలు కూడా దెబ్బతింటాయని పరిశోధనలు వెల్లడిస్తూనే మల విసర్జన చేసేటప్పుడు ఈ కోవిడ్ వైరస్ విరోచనాలు డయేరియా అయినప్పుడు దాంట్లో వైరస్ ఉంటుందని చెప్పి ప్రకటించడం జరిగింది అయితే ఈ సూయేజ్ వాటర్లో మురికిరీళ్ళలో ఈ కోవిడ్ వైరస్ ఉన్నంత మాత్రాన ఇంతవరకు ఎక్కడా కూడా పెద్ద సంఖ్యలో ఎవరికీ కోవిడ్ సోకినట్లు దాఖలా లేవు హైదరాబాద్ నగరం కానీ మహానగరాలనే ముంబై కలకత్తా ఢిల్లీలో కానీ ఎక్కడా కూడా ఈ మురికి నీళ్ళు గ్రౌండ్ డ్రైనేజీ వల్ల వచ్చిన మురికి నీళ్ళు కానీ మలము వెళ్ళి మురికి నీళ్ళలో కలవటం వల్ల కానీ ఈ ప్రాంతంలో అధికంగా కోవిడ్ వచ్చిందనే సంఘటన ఎక్కడా జరగలేదు అయితే ఈ మురికి నీళ్ళలో కోవిడ్ వైరస్ ఉంటుందనేది మాత్రం వాస్తవం అందుచేత ఈ మురికి నీళ్ళల్లో మనం సంచరించేటప్పుడు ఇప్పటి వరకు చేతుల శుభ్రత గురించే మాట్లాడాం మనం కాళ్ళ శుభ్రత గురించి కూడా మాట్లాడాలి కనుక పిల్లలు వర్షం వచ్చింది రోడ్డు మీద కాలవై పారుతుందని చెప్పి పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళు ఇంటికి రాగానే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి చేతులు కూడా శుభ్రంగా కడుక్కోవాలి ఈ మురికి నీళ్ళలో పనిచేసేవాళ్ళు కానీ బోట్లు నడిపేవాళ్ళు కానీ లేదా సామాగ్రిని చేరవేసేవాళ్ళు కానీ నిత్యావసర వస్తువులు సరఫరా చేసేవాళ్ళు అందరూ కూడా ఈ నీళ్ళలో కోవిడ్ వైరస్ ఉండే అవకాశం ఉంది కనుక మనం తగు జాగ్రత్తలు అది కాళ్ళు లేదా మోకాళ్ళు వరకు కూడా కొంతమందికి నీళ్ళు వస్తున్నాయి బట్టలు ప్యాంటు తడిసిపోతే ఇంటికి వెళ్ళగానే ఆ ప్యాంటుని తీసి పక్కన పెట్టి ఉత్తుక్కోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా పెద్ద ఎత్తున మురికి నీళ్ళ నుంచి కోవిడ్ సోకే వరకు ఆగకుండా మనం ఈ నీళ్ళలోనే కోవిడ్ వైరస్ ఉందని చెప్పి జాగ్రత్తలు తీసుకుని ముఖ్యంగా పిల్లలు చేతులతో ఆడుతుంటారు ఇంకా కొంతమంది అయితే వాళ్ళు ఈత కొడుతున్నారు కాలువల్లా రోడ్లు పారుతుంటే నదుల్లో జాతీయ రహదారులు ఉంటుంటే వాటిలో ఈత కొడుతున్నారు పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఈత కొడుతున్నారు దయచేసి ఈత కొట్టడం మంచిది కాదు ఈత కొట్టినప్పుడు నోట్లోకి మురికి నీళ్ళు వెళ్తాయి ఆ మురికి నీళ్ళలో కోవిడ్ వైరస్ ఉండొచ్చు కనుక ఎవ్వరూ కూడా హైదరాబాద్ నగరంలో కానీ ఈ వర్షాకాలంలో వచ్చే కాలువల్లో కానీ నదుల్లో కానీ చెరువుల్లో కానీ ఎవ్వరూ ఈత కొట్టద్దు ఈత కొడితే మలములో ఉన్న కోవిడ్ వైరస్ ఆ నీళ్ళల్లో కలుషితమై మీ కోవిడ్ జబ్బు రావచ్చు కనుక ఈత అనేది మర్చిపోండి అంత హుషారుంటే ఈత కొట్టాలంటే స్విమ్మింగ్ పూల్లకు మాత్రం వెళ్ళి ఈత కొట్టండి కాలువలు చెరువులు